నా పేరు రాఘవేంద్ర, నేను చైల్డ్హుడ్ ఆర్టిస్ట్. నా ఇంటర్మీడియట్ తర్వాత ఈ పెయింటింగ్ పైన ఫైన్ ఆర్ట్స్ అనే కోర్సులు ఉంటాయని చెప్పేసి నాకు తెలిసింది. ఈ పెయింటింగ్ డిపార్ట్మెంట్లో నేను ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ చేశాను. ఈ ఫైన్ ఆర్ట్స్ 4 ఇయర్స్ తర్వాత కెరీర్ ఎలా ఉండాలి, అసలు నేను ఎటువైపు వెళ్ళాలి, నా ఫ్యూచర్ ఎలా ఉండాలని చెప్పేసి నా ఫైనల్ ఇయర్ వచ్చేసరికి నేను నా కెరీర్ని బిల్డ్ చేసుకోవాలని చెప్పేసి అప్పుడు ఆలోచించాను. ఫైన్ ఆర్ట్స్ కంప్లీట్ అయ్యే చివరి స్టేజ్ టైంలో మల్టీమీడియా యానిమేషన్ ఇండస్ట్రీ అని చెప్పేసి ఒక బూమ్ వచ్చింది ఆ రోజుల్లో. నేను అటువైపు వెళ్తే బాగుంటుంది, నా కెరీర్ అనేది నేను డెవలప్ చేసుకోవచ్చు, ఈ ఆర్ట్ విత్ యానిమేషన్ రెండు ప్లస్ అయితే కెరీర్ అనేది చాలా సక్సెస్ అవుతుందని చెప్పేసి నేను ఆ రోజే అనుకున్న తర్వాత యానిమేషన్ నేను కోర్స్ కంప్లీట్ చేశాను. నా యానిమేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నా ఫస్ట్ జాబ్ వచ్చేసి నేను ఒక యానిమేషన్ కంపెనీలో కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే నాకు జాబ్ వచ్చేసింది. ఆ తర్వాత నేను ఒక 5 ఇయర్స్ గేమింగ్ ఇండస్ట్రీలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత అమెజాన్ లాంటి కార్పొరేట్ ఎంఎన్సి కంపెనీల్లో కూడా ఏఆర్ విఆర్ 3D ఆర్టిస్ట్ పైన పనిచేశాను. ఆ తర్వాత టెక్నిక్ కలర్ లాంటి గేమింగ్ కంపెనీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను వర్క్ చేయడం జరిగింది. ప్రస్తుతం నేను HCL టెక్నాలజీలో ఈ మెటావర్స్ 3D ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నేను ఈ నా 10 ఇయర్స్ కెరీర్ గురించి ఈ మధ్య ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఆ ఆర్టికల్ చదివి ఈ షాఫ్ట్ అకాడమీలో పనిచేస్తున్నటువంటి నా ఫ్రెండ్ చంద్రశేఖర్ అని చెప్పేసి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది ఈ షాఫ్ట్ అకాడమీకి. ఈ షాఫ్ట్కి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఉన్నటువంటి బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఫైన్ ఆర్ట్స్ ఇక్కడే అందిస్తున్నారు, ఫిల్మ్ మేకింగ్ ఇక్కడే అందిస్తున్నారు, అండ్ VFX మల్టీమీడియా కూడా ఇక్కడే అందిస్తున్నారు. ఒకే ఇన్స్టిట్యూట్లో ఈ 3 డిపార్ట్మెంట్స్ పైన మాకు టీచింగ్ అందిస్తున్నారంటే ఇది ఒక నాకు చాలా ఆశ్చర్యాన్ని వేసింది. నేను 4 ఇయర్స్ ఫైన్ ఆర్ట్స్ చేశాను, ఆ తర్వాత మళ్ళీ 1 ఇయర్ నేను VFX చేశాను, ఆ తర్వాత జాబ్ చేయడం మొదలుపెట్టాను. కానీ ఇక్కడ ఒకే దగ్గర అటు ఫైన్ ఆర్ట్స్ జరుగు ఇక్కడే ఉంది, అండ్ ఫిల్మ్ మేకింగ్ ఇక్కడే ఉంది, అండ్ మల్టీమీడియా కూడా ఇక్కడే ఉంది. ఈ స్టూడెంట్స్కి ఒకే దగ్గర ఈ మల్టిపుల్ టాస్క్ ఒకే దగ్గర ఈ క్లాసెస్ టీచింగ్ అందిస్తున్నది అని చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది. హైదరాబాద్లో ఒకే ఇన్స్టిట్యూట్లో ఇన్ని త్రీ డిపార్ట్మెంట్స్ అందించిన ఇన్స్టిట్యూట్ నాకు తెలిసిన ప్రకారం నాకు ఇది ఒకటే కనిపించింది. ఇక్కడ ఏంటంటే ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి ఇక్కడ డ్రాయింగ్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, ఇల్లుస్ట్రేషన్ కావచ్చు, అండ్ స్టోరీ బోర్డ్ కావచ్చు. ఈ 4 పైన ఇక్కడ చందు అని చెప్పేసి నా బ్యాచ్మేట్ ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్ ఇక్కడ పెయింటింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటున్నాడు. చాలా గొప్ప ఆర్టిస్ట్ అసలు అతనితో ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి డ్రాయింగ్ క్లాసెస్ కూడా అందివ్వడం జరుగుతుంది. ఇక ఫైన్ ఆర్ట్స్ అంటే ఇక్కడ పొట్టిశ్రమ తెలుగు యూనివర్సిటీ నుంచి అఫీల్డెడ్, అసలు ఇది చాలా గొప్ప విషయం చెప్పాలి. ఒక ఇన్స్టిట్యూట్లో పొట్టిశ్రమ తెలుగు యూనివర్సిటీ నుంచి అఫిలియేట్ రావడం అనేది చాలా అరుదుగా చెప్పుకోవచ్చు. నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అయితే అది చాలా అరుదు. ఇకపోతే ఇక్కడ ఫిల్మ్ మేకింగ్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ స్క్రిప్ట్ టు స్క్రీన్ అనే ఒక మెథడ్ వీళ్ళు ఫాలో అవుతున్నారు. అంటే ఒక స్క్రిప్ట్ రైటింగ్ దగ్గర నుంచి యాక్టింగ్ కావచ్చు, అండ్ డైరెక్షన్ కావచ్చు, అండ్ సినిమాటోగ్రఫీ కావచ్చు. ఒక స్టోరీ నుంచి స్క్రీన్ వరకు ఎలా డెవలప్ చేయాలనేది చాలా అద్భుతంగా వీళ్ళు స్టూడెంట్స్కి టీచ్ చేయడం జరుగుతుంది. ఇది నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఈ ప్రొసీజర్. మల్టీమీడియా విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఆఫ్టర్ వీడియో మేకింగ్ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఎలా చేయాలి అన్న దానిపైన ఇక్కడ అనుభవజ్ఞులైనటువంటి అంటే మాలాంటి ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఆర్టిస్ట్ కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసిన సీనియర్ ఆర్టిస్టులని ఇక్కడ గెస్ట్ ఫ్యాకల్టీగా ఇన్వైట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి అనుభవాలు కావచ్చు, ప్రొడక్షన్ లెవెల్లో అడ్వాన్స్డ్ లెవెల్లో ఎలా అయితే వాళ్ళు వర్క్ చేస్తున్నారో వాళ్ళ అనుభవాలు కావచ్చు, వాళ్ళు చేసిన ప్రాజెక్టులు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి వీళ్ళు టీచ్ చేపిస్తున్నారు. అది నాకు బాగా నచ్చిన విషయం. ఇది ఇలాంటి అవకాశాలు అనేవి నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ఒక స్టూడెంట్ లెవెల్లో ప్రొడక్షన్ లెవెల్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే కనుక నాకు ఇక్కడ చాలా అద్భుతంగా నచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ మెథడ్ కావచ్చు, ఇది చాలా విద్యార్థులకు అనేది గొప్ప అవకాశం అని నేను చెప్పగలుగుతాను ఖచ్చితంగా. సినిమాటోగ్రఫీతో పాటుగా వాటికి కావాల్సినటువంటి అసెట్స్ కావచ్చు, అంటే గ్రీన్ మ్యాట్ స్టూడియో కావచ్చు, సౌండ్ సిస్టమ్ కావచ్చు, డబ్బింగ్ రూమ్ కావచ్చు. చాలామంది గ్రీన్ మ్యాట్ అనగానే ఒక గ్రీన్ మ్యాట్ ఉంటుందేమో వెనుక అనుకుంటారు, అది చాలా అపోహ. ఒక గ్రీన్ మ్యాట్ రూమ్ అంటే దానికి సంబంధించినటువంటి ఈకో సౌండ్ సిస్టమ్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి లైట్ సెటప్ కావచ్చు, అద్భుతంగా వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి లైట్ సెటప్ ఎలా ఉంటుంది, లైట్లో ఎన్ని రకాల లైట్లు ఉంటాయి, కీ లైట్ ఉంటుంది, సోర్స్ లైట్ ఉంటుంది, మెయిన్ లైట్ ఉంటుంది, చాలా ఒక కెమెరా
సినిమాటోగ్రఫీ కావాల్సిన చైన్ మెయిన్ మెయిన్ పాయింట్ ఏంటంటే లైట్ సెటప్ ఒకటి. లైట్ని ఏ విధంగా అరేంజ్ చేస్తే కెమెరా స్క్రీన్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయొచ్చు అనేది వీళ్ళు వీటిపైన స్పెషల్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్తో స్టూడెంట్స్కి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని నేను చెప్పుకుంటాను. నేను ఈ మధ్య గమనిస్తున్న విషయం ఒకటి ఏంటంటే చాలామంది పేరెంట్స్కి ఈ మల్టీమీడియా కావచ్చు, ఈ విఎఫ్ఎక్స్ కావచ్చు, గేమింగ్ అనే దానిపైన కూడా పెద్ద అవగాహన లేక పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళని సరైన ఎంకరేజ్మెంట్ దొరక్క చాలామంది స్టూడెంట్స్ ఆ డిగ్రీ బీటెక్ అని చెప్పేసి అటే వెళ్తున్నారు. తప్పితే ఈ రంగంలో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, చాలా గొప్ప శాలరీస్ ఉంటాయని చెప్పేసి చాలామంది తెలియట్లేదు. మా ఇంట్లో కూడా ఒకప్పుడు నన్ను ఏమనుకున్నారు, నేను డ్రాయింగ్ చేస్తున్నాను కదా ఇంతసేపుకి డ్రాయింగ్ ఏనని చెప్పేసి సరైన ఎంకరేజ్మెంట్ ఉండేది కాదు. దాని లైవ్ ఎగ్జాంపుల్ లేనే నేను బీఎఫ్ఏ చేసి పెయింటింగ్లో బీఎఫ్ఏ చేసిన తర్వాత మళ్ళీ యానిమేషన్ అండ్ మల్టీమీడియాకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు నా మొదటి జాబ్ వచ్చేసి ఈ లెర్నింగ్ కంపెనీలో నేను ఫస్ట్ యానిమేషన్ కంపెనీలో ఒక 3D ఆర్టిస్ట్గా జాయిన్ అయ్యాను. అక్కడ వన్ ఇయర్ చేసిన తర్వాత నెక్స్ట్ జనరేషన్లో ఏం రాబోతుందని బాగా స్టడీ చేసిన తర్వాత ఒక గేమింగ్ టెక్నాలజీ గేమింగ్ రంగం అనేది అప్పుడు 2015లో డెవలప్ బాగా అవుతున్న టైంలో నేను గేమింగ్ వైపు వచ్చాను. గేమింగ్లో క్యారెక్టర్ డెవలప్మెంట్స్ కావచ్చు, ఎన్విరాన్మెంట్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ కావచ్చు, మన మొబైల్లో ఆడేటువంటి గేమ్స్ కావచ్చు, ఆ డెవలప్ పైన నేను వర్క్ చేశాను. ఒక 3D ఆర్టిస్ట్గా వర్క్ చేశాను అక్కడ ఒక 5 ఇయర్స్ చేసిన తర్వాత ఇంకా భవిష్యత్తులో ఏమేమి టెక్నాలజీస్ రాబోతున్నాయని చెప్పేసి నేను ఆ రోజు స్టడీ చేయడం జరిగింది. అప్పుడే నేను తెలుసుకున్నది అంటే ఏఆర్ విఆర్ అనే ఆగ్మెంటల్ రియాలిటీ అనే వర్చువల్ రియాలిటీ అనే ఒక గొప్ప టెక్నాలజీ మనకి ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. ఇక్కడ కూడా 3D ఆర్టిస్టులు ఉంటారని చెప్పేసి చాలామందికి తెలియదు. ఇక్కడ ఏంటంటే ఒక క్యారెక్టర్ కావచ్చు, ఒక మూవీస్ కావచ్చు, గేమ్ కావచ్చు, సైన్స్కి సంబంధించిన కావచ్చు, టెక్నాలజీకి సంబంధించినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్లో ఈ యానిమేషన్ అండ్ గేమింగ్ సంబంధించిన ఈ 3D వర్క్ అనేది వాళ్ళు ఏఆర్ విఆర్లో వాడుతున్నారు. ఆ తర్వాత నేను ఈ ఇక్కడ 2-3 ఇయర్స్ అమెజాన్లో వర్క్ చేసిన తర్వాత నేను టెక్నికల్ అని చెప్పేసి ఒక గేమింగ్ కంపెనీకి మళ్ళీ వచ్చాను. అక్కడ క్యారెక్టర్ పైన ఒక పెద్ద గేమ్ పైన ఒక గేమ్లో క్యారెక్టర్ డిజైన్ పైన నేను ఒక క్యారెక్టర్ డిజైన్గా వర్క్ చేశాను. ఆ తర్వాత ప్రస్తుతం నేను HCL టెక్నాలజీలో వర్క్ చేస్తున్నాను. చాలామంది పేరెంట్స్కి తెలియని విశేషం ఏంటంటే ఈ బీటెక్ అండ్ ఎంటెక్ చేస్తేనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు దొరుకుతాయి, ఈ మల్టీమీడియాకి సాఫ్ట్వేర్ రంగానికి ఏంటి సంబంధం అని చెప్పేసి చాలామందికి అసలు దీని వెనకాల ఉన్నటువంటి పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల ఏంటంటే చాలామంది పిల్లలకి ఎంకరేజ్ చేయలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక నేను అమెజాన్లో 3 ఇయర్స్ వర్క్ చేశాను. అసలు అమెజాన్ చాలామందికి తెలియదు, అమెజాన్ ఏంటి అది ఒక డెలివరీ కంపెనీ కదా, చాలామంది ఒక ఆన్లైన్ స్టోర్ ఆన్లైన్ ఒక వెబ్సైట్ కదా అని చాలామంది అపోహ ఉంటుంది. చాలామంది తెలియదు ఏంటంటే అమెజాన్ అనేది AWS ప్లాట్ఫామ్ అనేది ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ ఒక బిగ్గెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ అనేది చాలామందికి తెలియదు. ఇలాంటి పెద్ద కంపెనీలో కూడా 3D పైన కావచ్చు, యానిమేషన్ పైన కావచ్చు అండ్ VFX పైన జాబులు ఉంటాయనే సంగతి చాలామందికి తెలియదు. నేను 3 ఇయర్స్ అమెజాన్లో ఒక 3D ఆర్టిస్ట్గా పైన ఏఆర్ విఆర్ పైన వర్క్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు నేను HCLలో వర్క్ చేస్తున్నాను. HCL, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీలో చాలామంది ఏమనుకుంటారంటే సాఫ్ట్వేర్ రంగంకి సంబంధించినటువంటి కంపెనీస్ అని చెప్పేసి చాలామంది తెలియదు. ఇక్కడ కూడా మనకు 3D సంబంధించిన కావచ్చు, యానిమేషన్కి సంబంధించినట్టు కావచ్చు, గేమింగ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ కూడా ఇప్పుడు ప్రతి సాఫ్ట్వేర్ రంగంలో ప్రతి కంపెనీలో కూడా ఒక డిపార్ట్మెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులోనే భాగంగా ఏఆర్ విఆర్ అనే ఒక టెక్నాలజీ వచ్చింది. దీనికి మెయిన్గా కావాల్సిన వాళ్ళు ఏంటంటే 3D డెవలపర్స్ కావచ్చు, UI డిజైనర్స్, UA అండ్ UX ఫోటోషాప్ ఆర్టిస్ట్లు కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మల్టీమీడియా స్టూడెంట్స్ అందరినీ వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ప్యాకేజ్ అంటే శాలరీ విషయానికి వస్తే కనుక మీరు ఏమాత్రం ఆలోచించాల్సిన పని లేదు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ప్రస్తుతరం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఏ విధంగా శాలరీస్ ఉన్నాయో ఒక 3D ఆర్టిస్ట్ కూడా అంతే శాలరీస్ అందిస్తున్నాయి. బేసిక్ స్టార్టింగ్ నుంచి 20,000 నుంచి మొదలుకొని నెలకు 2-3 లక్షలు ఇచ్చే స్థాయి వరకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి. అలాంటి కంపెనీలు కూడా మన ఎక్కడో కాదు, మన హైదరాబాద్, మన బెంగళూరు, మన చెన్నై, పూణేలో కూడా ఇక్కడే ఉన్నాయి. అలాగే ఈ 3D ఆర్టిస్ట్ అనే 3D డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ మల్టీమీడియా కావచ్చు, కెరీర్ ఆపర్చునిటీస్ అనేది నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచ స్థాయిలో ఎక్కడైనా ఉద్యోగం చేయగలిగే అవకాశాలు అనేవి ప్రస్తుతం తరుణంలో ఈ ప్రతి కంపెనీ అందిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ చూసుకోండి, ఫేస్బుక్ చూసుకోండి అండ్ మెటావర్స్ కావచ్చు, ఇలాంటి గొప్ప గొప్ప ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప సంస్థలు అమెరికాలో కావచ్చు, న్యూజిలాండ్లో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, ఈ మల్టీమీడియా ఎంప్లాయీ జాబ్స్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో ఇప్పుడు ఓపెనింగ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. మీరు ఇంకా ఈ ఫైన్ ఆర్ట్స్ సంబంధించి కావచ్చు, ఫిల్మ్ మేకింగ్ కావచ్చు, మల్టీమీడియా గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే కనుక మన షాఫ్ట్ అకాడమీకి విజిట్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.